రేపల్లె మండలం వడ్డీవారిపాలెం గ్రామ పంచాయతీలో మహానటి సావిత్రి వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమతం సాంబశివరావు మాట్లాడుతూ రేపల్లె మండలం తీర ప్రాంతంలో 1962లో ఈ స్కూల్ నిర్మించడం జరిగిందని, అప్పటి మహానటి సావిత్రి గణేష్గా నామకరణం చేశారని తెలిపారు. ఈ స్కూల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని తెలిపారు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, వృత్తి విద్యా కాలేజీల స్థాయికి దీన్ని తీసుకునెళ్లి ఒక మహోన్నతమైనటువంటి సావిత్రి గణేష్ విద్యా సంస్థల్ని దీన్ని విస్తరిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి కూడా నేను ఒకటి విన్నపిస్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా ఇంతటి మహానటి పేరు మీద 1962లోనే స్కూల్ స్థాపించడం జరిగింది. ఈ స్కూలు చుట్టుపక్కల 10 ఎకరాల స్థలాన్ని ఎక్వైర్ చేసి అన్ని విద్యా సంస్థల్ని ఈ రూరల్ ఏరియాలో, రేపల్లి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ స్కూల్ని పెద్ద విద్యా సంస్థగా లెవెల్కి తీసుకెళ్లాలని, ప్రభుత్వాన్ని 10 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇక్కడ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఇంకా పీజీ కళాశాల, అదేవిధంగా వృత్తి విద్యా కళాశాలల్ని స్థాపించి ఇక్కడ గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా